గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్లో నేను నిలదీసినప్పుడు 2019 సెప్టెంబర్ అక్టోబర్ లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తాం జరిగింది, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తాం జరిగింది. కానీ దానికి ఊసే లేదు. ఎప్పుడన్నా అడిగితే ఖర్చు ఎక్కువ అవుతుంది అంటారు. ఈ సభాముఖంగా ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు భూ పట్టాల పైన అదే విధంగా సర్వే రాయల్ పైన వేసుకునే దానికి సుమారుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకో పక్కన ఆయన ఉండేదానికి విశాఖపట్నం ఋషికొండలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటాం జరిగింది. ఇంతేకాదు ఆయన సొంత పేపర్, అందుకే సాక్షి వచ్చారా లేదా అని అడిగిన సొంత పేపర్ సాక్షికి ఎవరికి రానిన్ని యాడ్స్, 50% ఐఎన్పిఆర్ బడ్జెట్ ద్వారా సుమారుగా 400 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఆయన సొంత పేపర్ కి ఇచ్చుకుంటాం జరిగింది. సంవత్సరానికి ఈ 203 అన్న క్యాంటీన్లు నడిపించాలంటే సుమారుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ బదులు నిరుపేద కుటుంబాలకి అన్నం 3 పూట్లు పెట్టుంటే, భోజనం 3 పూట్లు పెట్టుంటే 2.5 సంవత్సరాలు ఆ డబ్బులతో పెట్టుండొచ్చు. లేదంటే సాక్షికి ఇచ్చిన డబ్బుల ద్వారా 2 సంవత్సరాలు పెట్టుండొచ్చు. లేదంటే ఆయన రాలేసుకున్నాడే, ఇది సర్వే రాలు. లేదంటే ఆయన మొహం పెట్టుకున్నాడే ఒక ఏదో మన ఇది పాస్బుక్ మీద, దాని ఖర్చు పెట్టి బదులు అన్న క్యాంటీన్ కానీ డబ్బులు పెట్టుంటే 3 సంవత్సరాలు నడిపించుండొచ్చు, 3.5 సంవత్సరాలు నడిపించుండొచ్చు. ఈ సభాముఖంగా ప్రజలందరూ ఆలోచించమంటున్నా. విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారు పదే పదే చెప్పేవారు, పేద ప్రజలే మా దేవుళ్ళు అని. నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం. ఈరోజు నాకు ఎక్కడ బాధ వేస్తుందంటే వైకాపా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పేదవాళ్ళని ఎగతాళి చేస్తూ బిచ్చగాలని ప్రశ్నించారు, చాలా బాధ వేస్తుంది. మీరు చేతగాని వాళ్ళు, మీరు నిరుపేద కుటుంబాలకి 3 పూట భోజనాలు పెట్టలేని అసమర్థులు మీరు. మీరు నిరుపేద కుటుంబాలను అవమానించే హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నారు. వాళ్ళు ఎమ్మెల్యే మాడతారు, కానీ ఈ ఫేక్ జగన్ ఎక్కడ మాట్లాడు, ఒక్క మాట మాట్లాడు, ఖండించరు. ఈ రోజు ప్రజలందరిని ఆలోచించమంటున్నారు. ఏ పార్టీ, ఏ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది, ఏ ప్రభుత్వం పెత్తందారుల గురించి ఆలోచిస్తుంది? ఈరోజు మంగళగిరి ప్రజలు నన్ను పెద్ద మెజారిటీతో ఆశీర్వదించారు, దీవించారు. నా పైన బాధ్యత చాలా పెరిగింది. ఎవరు ఊహించిన విధంగా 91,000 మెజారిటీతో నన్ను గెలిపించారు, ఆశీర్వదించారు. నేను ప్రచారంలో మంగళగిరి ప్రజలకు అనేక హామీలు ఇచ్చాను. ఒక పద్ధతి ప్రకారం ఆ హామీలన్నీ నేను తీరుస్తూ వస్తాను. నా లక్ష్యం ఒక్కటే, మాకు 5 సంవత్సరాలున్న ఇచ్చిన హామీలు తీర్చడానికి మొదటి 3 సంవత్సరాల్లోనే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకునే లక్ష్యంతో మంగళగిరిలో నేను పనిచేస్తున్నాను, తప్పనిసరిగా చేస్తాను. ప్రధానంగా మంగళగిరికి వచ్చేగల చాలా మంది నిరుపేద కుటుంబాలు దశాబ్దాలుగా వచ్చి ఇక్కడ భూముల్లో నివసిస్తున్నారు. ఆ భూములకి శాశ్వత భూ హక్కు కల్పించే ఆ పత్రాలు అందించమని కోరారు. ఆ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభించాను. ఇంతేకాకుండా మా చేనేత సోదరులకు ఏకంగా జిఎస్టీ కూడా రద్దు చేస్తే బాగుంటుందని కోరారు. అది మా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించారు. నిన్న స్పీచ్ లో కూడా నేను చెప్పా, ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే జిఎస్టీ చెల్లిస్తుందని హామీ ఇచ్చాను. ఇంతేకాకుండా మంగళగిరిలో స్వర్ణకారులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళ కోసం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేస్తాం, వాళ్ళకి నైపుణ్యం ఇస్తాం, లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం, మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఆభరణాలు ఎట్లా తయారు చేయాలని దానిపైన మేము పనిచేస్తాను కూడా హామీ ఇస్తాం జరిగింది. దానికి ఇప్పటికీ నేను అధికారులకు ఆదేశాలు జారీ చేశా, భూములు ఎత్తుకుతున్నాం, మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశాం, త్వరలోనే ఆ పని కూడా ప్రారంభిస్తాం. ఇంకా భూగర్భ డ్రైనేజ్, 24 గంటలు తాగునీరు, ఇంకా ఒక ఆలోచన కూడా చేస్తున్నాం, అండర్ గ్రౌండ్ విద్యుత్ తీగలు కూడా అండర్ గ్రౌండ్ చేస్తే బాగుంటుందని. ఇలా కొన్ని వినూత్నమైన ఆలోచనలతో నేను మంగళగిరి ప్రజల్లో పనులు పూర్తి చేసి వెళ్తాను. ఇచ్చిన ప్రతి హామీ తూచా తప్పకుండా నిలబెట్టుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీతో పాటు వ్యక్తిగతంగా మీ ఎమ్మెల్యే మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ